నెక్స్ట్ టాపిక్ యూనిట్ హైడ్రోగ్రాఫ్. సో దీన్ని మనం సింపుల్గా యూహెచ్జీగా డినోట్ చేస్తాం. సో యూనిట్ హైడ్రోగ్రాఫ్ ఈజ్ అ డైరెక్ట్ రన్ ఆఫ్ హైడ్రోగ్రాఫ్ ప్రొడ్యూస్డ్ బై ఏ యూనిఫామ్ స్ట్రోమా ఆఫ్ సర్టైన్ డ్యూరేషన్, సో రిజల్టింగ్ ఇన్ టు ఏ రన్ ఆఫ్ డెప్త్ ఆఫ్ 1 సెంటీమీటర్స్ యూనిఫామ్లీ ఓవర్ ఎంటైర్ క్యాచ్మెంట్. సో మన ఒక క్యాచ్మెంట్ ఏరియాలో ఈ ప్రెసిపిటేషన్ అంటే రెయిన్ఫాల్ అనేది అక్కర్ అవుతుంది. సో ఈ రెయిన్ఫాల్ అక్కర్ అయిన తర్వాత మనకు ఈ డిఆర్హెచ్ డైరెక్ట్ రన్ ఆఫ్ని బేస్ చేసుకొని మనం హైడ్రోగ్రాఫ్ అనేది ఫామ్ చేస్తాం. సో ఈ క్యాచ్మెంట్ ఏరియాలో, సో ఎంటైర్ క్యాచ్మెంట్లో సమ్ ఈ రన్ ఆఫ్ అయితే ఫామ్ అవుతుంది. సో ఈ రన్ ఆఫ్ అనేది డెప్త్ 1 సెంటీమీటర్గా ఉంటుంది ఇక్కడ. సో ఈ 1 సెంటీమీటర్ డెప్త్ రన్ ఆఫ్ అనేది సమ్ డ్యూరేషన్ అంటే 1 అవర్స్ 2 అవర్స్ ఈ విధంగా సమ్ డ్యూరేషన్లో ఈ కాన్స్టెంట్గా 1 సెంటీమీటర్ రన్ ఆఫ్ డెప్త్ అయితే వస్తుంది. సో దీన్నే మనం ఈ యూనిట్ హైడ్రోగ్రాఫ్గా మనం తీసుకుంటాం. సో అంటే 1 యూనిట్ ఈక్వల్ టు 1 సెంటీమీటర్. యూనిట్ హైడ్రోగ్రాఫ్ కాన్సెప్ట్ వాజ్ ప్రపోజ్డ్ బై షేర్మ్యాన్ బేస్డ్ ఆన్ ఫాలోయింగ్ 2 అజంప్షన్స్. సో ఈ షేర్మ్యాన్ అనే సైంటిస్ట్ ఏం చేశాడంటే ఈ ఒక 2 అజంప్షన్స్ని బేస్ చేసుకొని యూనిట్ హైడ్రోగ్రాఫ్ అనే కాన్సెప్ట్ని మనకు ప్రపోజ్ చేశాడు. సో అవి వచ్చి టైమ్ ఇన్వేరియన్స్, లీనియర్ రెస్పాన్స్ అనే 2 అజంప్షన్స్ని బేస్ చేసుకొని ఈ యూనిట్ హైడ్రోగ్రాఫ్ అనే కాన్సెప్ట్ని మనకు షేర్మ్యాన్ అనే సైంటిస్ట్ ప్రపోజ్ చేశాడు. సో ఇది యూనిట్ హైడ్రోగ్రాఫ్ గురించి. ఒక గైస్, లైక్ దిస్ వీడియో, ప్లీజ్ లైక్ మై వీడియో అండ్ డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఒక గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.